కృష్ణా జిల్లా స్వామి సన్నిధానంలో అపచారం చోటు చేసుకుంది. కంచకచర్ల మండలం కీసర గ్రామంలో ప్రసన్నాంజనేయ స్వామి సన్నిధానంలో అపచారం జరిగింది. స్వామివారికి అలంకరించిన దుస్తులు ప్రమాదవశాత్తు కాలిపోయి 4 రోజులైనప్పటికీ గుడి పాలక వర్గం పట్టించుకోవడం లేదని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆదాయం మెండుగా ఉన్నా కూడా వివాదాల మధ్య పాలకవర్గ సభ్యులు అటుపక్కకి కన్నెత్తి కూడా చూడడం లేదు. ఇంత అపచారం జరిగిన సంప్రోక్షణకు ఎవరూ ముందుకు రావడం లేదని భక్తులు ఆవేదన చెందుతున్నారు. దేవాదాయ శాఖ అధికారులు తక్షణమే స్పందించి ఆలయ సంప్రోక్షణ నిత్య కైంకర్యాలు యథావిధిగా జరిగేలా చూడాలని భక్తులు కోరుతున్నారు. అందులో 2010 శ్రీ సీతారామ లక్ష్మణస్వామి విగ్రహాలు ఇచ్చాము మేము. ఇది గురువారం రోజు స్వామివారి పట్టు వస్త్రాలు కాలిపోయినవి. దాని గురించి ఎండోమెంట్ వాళ్ళు కానీ ఆలయ చైర్మన్ కానీ ఎవరు పట్టించుకోవట్లేదు. ఈ గుడి కింద 15 గదులు ఉన్నాయి. ఆ గదులు వచ్చే ఆదాయం చూసినా దీనికి ఏర్పాటు చేయటం లేదు. కనుక ఎండోమెంట్ వారు పెద్దలందరూ నిర్ణయించి దాన్ని తగు చర్య తీసుకుని కోరుతున్నాము. ఏం జరిగిందంటే స్వామి, ఆ స్వామి ఇక్కడ వాచ్మెన్ చేసేవాళ్ళు కుదుగుతున్నారు, శుభ్రంగా బండ కడుగుతున్నారు. అప్పుడు మేము స్నానానికి వస్తున్నాం, 5:30 అవుతుంది టైము. ఏమీ లేదు అప్పుడు, ఏమీ లేదు. ఆ తర్వాత ఆ స్వామి రూతా వచ్చి, స్వామి ఇట్లా రాముని వారి విగ్రహానికి నిప్పు అంటుకున్నది అని చెప్పి రూతా వచ్చింది. స్వామి వస్తే సర్లేమని చెప్పి మేము వచ్చాం. వచ్చి చూస్తే దగాదులుగా మంటలు వచ్చే బాగా మంటలు వచ్చేస్తుంది. మంటలు వచ్చేస్తుంటే ఇక అంతనే వెళ్ళి పైప్ వేసి సాగా ఆర్పేసాం స్వామి. అట్లా ఆ బట్టలు ఏంటి స్వామి ఎట్లానే ఉంచారు అంటే, ఈ బొమ్మలు ఇచ్చిన ఆయన వడ్డీ కొట్టు కొండా గారు అని పొద్దులు గారు అన్నాడు. వడ్డీ కొట్టు కొండా గారు ఆయనకు తెలియపరిచి ఆయనకు మరి మంచి చెడు ఏంటి అన్నది దానికి చాలా అంగామా ఉంది అని అని చెప్పి అని అన్నారు స్వామి. మాది కేసర గ్రామం అండి. ప్రసన్న స్వామి దేవస్థానం మా భార్య చైర్మన్ అండి. నేను హస్బెండ్ అండి. మొన్న గురువారం నాడు అగ్ని ప్రమాదవశాత్తు నిప్పంటుకుందండి. పట్ల స్వామివారి ఉత్సవ విగ్రహాలకి పూజారి గారికి తెలియపరచగా ఈ 2 రోజులు మంచిది కాదన్నారండి. రేపు సోమవారం నాడు దానికి సంబంధించిన కార్యక్రమాలు జరిపించగలం. ఈ రోజున ప్రసన్నాంజనేయ స్వామి టెంపుల్లో స్వామివారి పట్ల అనేది కావడం అనేది జరిగిందని తెలిసింది. మాకు రోజు కూడా తెలియదు. మరి విలేకరులకు అలాగే తెలిసింది. మరి ఇది అలా జరగటం అది కరెక్ట్గా జరిగిందని వెంటనే మరి అయ్యగారు కానీ ఎవరైనా కానీ ఆలయ సంబంధించినటువంటి కానీ చైర్మన్ కానీ ఎవరైనా కానీ వెంటనే చేయాలి. ఇలాంటి విషయాలు లేట్ చేయకూడదు. 5 రోజులు అయింది. దీన్ని ఖండిస్తూ ఏం చేయాలనేది నేను కూడా గ్రామంలో మాట్లాడి స్వామివారి యొక్క పట్ల మార్చడానికి తగిన చర్యలు తీసుకుంటామని తెలియదు. ఇక్కడ బయట దీపారాధన చేసి పెట్టారు. ఆ దీపారాధన రోజు చేస్తున్నారు. ఎవరు చేస్తున్నారు బయట ఈ గేట్ ముందు ఆ దీపారాధన ఎరుక లేకపోయా దీపారాధన వచ్చి అక్కడే గుడ్ల మీద పడ్డది. అది ఎన్ని రోజులైందండి జరిగి? ఎన్ని రోజులైంది? 3 రోజులు. తెలియజేశారండి పాలకవర్గానికి? గుడి పాలకవర్గానికి తెలియజేశారా? నాకు కలవలేదు. కలవదు నేనేం చెప్పేది, కలిసి చెప్తాను. కలవాల, వాళ్ళ కలవాలా వీడు కలవాలా అది అందుకని చెప్పరా. కావాలా చేయాలా, ఇద్దరు బ్రాహ్మణులు కావాలి, 10 వేలు పెట్టాలి. వాళ్ళు పెట్టుకుంటారా లేదా మరి వాళ్ళని అడగాల. అడగపోతే నేనే తీసుకొచ్చి ఎక్కడ పెట్టా? ఇప్పుడు వాళ్ళు అడగాల ఏమని మరి ఇద్దరు బ్రాహ్మణులు కావాలా, మరి మీరు చేస్తారా లేదా లేదా యువత వాళ్ళు చేయించారా అడిగి ఒక మాట అడిగి మేము చేద్దామని ఆవంతనే ఉంచాం. అది రోజు నైవేద్య ఫలం జరుగుతున్నాయి. అది